పెద్దపల్లి మండల పరిషత్ కార్యాలయంలో గురువారం మన ఊరు మనబడి కార్యక్రమంపై అవగాహన సదస్సు నిర్వహించారు. పాఠశాలల్లో చేపట్టబోయే అభివృద్ధి పనులపై సర్పంచులు, హెచ్ఎంలు, ఎస్ఎంసీ చైర్మన్లకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎంఈఓ సురేందర్ మాట్లాడారు. పెద్దపల్లి మండల పరిషత్ సమావేశ మందిరంలో గురువారం మన ఊరు మనబడి కార్యక్రమంపై అవగాహన సదస్సు జరిగింది. ఈ సందర్భంగా మన ఊరు మనబడి కార్యక్రమం కింద ఎంపికైన పాఠశాలల్లో చేపట్టబోయే అభివృద్ధి పనులపై ఆయా గ్రామాల సర్పంచులు, పాఠశాలల ప్రధాన ఉపాధ్యాయులు, ఎస్ఎంసీ చైర్మన్లకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎంఈఓ సురేందర్ మాట్లాడుతూ పెద్దపల్లి మండల పరిధిలో 18 రూరల్, 8 అర్బన్ పాఠశాలలను ఎంపిక చేయడం జరిగిందన్నారు. అందులో 2 మోడల్ స్కూళ్ళు ఎంపీపీఎస్ దర్గా, జడ్పీహెచ్ఎస్ రాఘవపూర్ ఉన్నాయన్నారు. ఎంపిక చేసిన పాఠశాలల్లో అభివృద్ధి పనుల నిర్వహణపై ప్రొజెక్టర్ ద్వారా అవగాహన కల్పించడం జరిగిందన్నారు. అభివృద్ధి పనులపై ఏఈలు తయారు చేసిన ఎస్టిమేషన్లను డిఈఈఈ సిఈ డీసీలకు ఎలా అప్లోడ్ చేయాలి, అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్, టెక్నికల్ శాంక్షన్ ఎలా తీసుకోవాలి, పని ప్రారంభించే ముందు పని పూర్తయిన తర్వాత ఫోటోలు తీసి ఎలా అప్లోడ్ చేయాలి తదితర అంశాలపై సర్పంచులు, హెచ్ఎంలు, ఎస్ఎంసీ చైర్మన్లకు అవగాహన కల్పించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ మైకేల్ బోస్, ఎంపీడీఓ రాజు, డిఆర్పీ చక్రధర్, ఏఈ మదన్ మోహన్, పలువురు సర్పంచులు, ప్రధాన ఉపాధ్యాయులు, ఎస్ఎంసీ చైర్మన్లు తదితరులు పాల్గొన్నారు. మన ఊరు మనబడికి సంబంధించి మన పెద్దపల్లి మండలం లోపల 18 రూరల్ పాఠశాలలు, 8 అర్బన్ పాఠశాలలకి ఈ స్కీమ్ వర్తింపజేయడం జరుగుతుందండి. దీనికి సంబంధించి 2 మోడల్ పాఠశాలగా, ఒకటి ఎంపీపీఎస్ దర్గా, రెండవది జడ్పీహెచ్ఎస్ రాఘవపూర్, 2 పాఠశాలని మోడల్ పాఠశాలగా తీసుకొని వర్క్స్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. దీనిలో కొంత ఇదంతా ఆన్లైన్ ప్రాసెస్ కాబట్టి కొంత టెక్నికల్ ఇష్యూస్ హెడ్ మాస్టర్లకు కానీ, లేకపోతే విద్యా కమిటీ చైర్మన్లకు కానీ, లేకపోతే సర్పంచ్లకు కానీ తెలియజేయాలనే ఉద్దేశంతో ఇవాళ దానికి సంబంధించినటువంటిది మేము ప్రొజెక్టర్ ద్వారా అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఈ ప్రాసెస్ ఆన్లైన్లో మనం ఏ విధంగా నమోదు చేయాలి, ఇన్పుట్ డాటా షీట్ ఎట్లా నమోదు చేయాలి, దాని తర్వాత ఏఈ గారు, ఈఈ గారు, డిఈ గారు, ఈఈ గారు, తర్వాత డిస్టిక్ కలెక్టర్ గారికి ఏ విధంగా చేరుతుంది, తదనంతరం మేము ఫోటోలు ఏ విధంగా అప్లోడ్ చేయాలి, వాటికి సంబంధించినటువంటిది వర్క్స్ స్టార్ట్ కాకముందు ఫోటోలు ఏ విధంగా అప్లోడ్ చేయాలి, వర్క్ కంప్లీట్ అయినాక ఫోటోలు ఏ విధంగా అప్లోడ్ చేయాలనే అన్ని అంశాల మీద సుదీర్ఘంగా ఈరోజు హెడ్ మాస్టర్లకి, అదేవిధంగా విద్యా కమిటీ చైర్మన్లకి, సర్పంచ్లకి ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది.